న్యూస్ చూస్తున్నారు. మీరు హైదరాబాద్లో ఉంటున్నారా? అయితే ఒక్కసారి గుండె ధైర్యం చేసుకుని వినే ప్రయత్నం చేయండి. ఇన్నాళ్ళు చిన్నపిల్లలకు సంబంధించి, అవును ఇన్నాళ్ళు చిన్నపిల్లల మీదే దాడి చేసిన వీధి కుక్కలు ఇప్పుడు పెద్దవాళ్లను సైతం పీక్కు తినేందుకు సిద్ధమవుతున్నాయి. అవును, నేనన్నది మీరు విన్నది నిజమే. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. హైదరాబాద్ మణికొండలో దారుణం జరిగింది. మహిళపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. అక్కడ చూసుకుంటే, మీరు విజువల్స్లో చూస్తే దాదాపుగా మొత్తం హైదరాబాద్లో ఉన్న కుక్కలనే ఒక దగ్గర ఉన్నాయేమో అన్న మాట కూడా అనిపిస్తుంది. అటువంటి డౌట్ వస్తుంది. ఒక్కసారి విజువల్స్లో మీరు చూడొచ్చు. ఐ రిక్వెస్ట్ టీమ్ ఫస్ట్ నుంచి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇదిగో ఇదిగో ఈ విజువల్ చూడండి. ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ చూడండి, ఒక్కసారిగా ఏదో కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, వాటికి దాణా వేసేటప్పుడు, ఏమైనా జంతువులకి దాణా వేసేటప్పుడు అవి ఒక్కసారి గుంపుగా వచ్చే సందర్భాన్ని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మహిళ దాణా వేయట్లేదు. ఆ మహిళని అటాక్ చేసేందుకు మొత్తం అక్కడున్న కుక్కలన్నీ ఒక్కసారిగా ఆ మహిళ మీదకి పడ్డాయి. చూడొచ్చు, 1, 2, 3, 4, 5, 6, 7. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా బ్యాచ్ బ్యాచ్ వెనకాల ఉంది. ఒకేసారి మహిళ మీద దాదాపు 20 కుక్కలు దాడి చేశాయి. తప్పించుకునేందుకు ఆ మహిళ తీవ్ర ప్రయత్నాలు చేశారు. కేకలు పెట్టారు, ఎవరూ స్పందించలేదు. చిత్రపురి హిల్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్లో, ఇన్ఫ్యాక్ట్ సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు. రిక్వెస్ట్ మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం విజువల్స్కి సంబంధించి, ఎందుకంటే పూర్తిగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ ముందు 1, 2, 3, 4, 5 కుక్కలు అక్కడికి దాడికి ప్రయత్నిస్తా, ఆ తర్వాత మిగతావన్నీ ఆ సదరు మహిళ వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇఫ్ ఐ నాట్ రాంగ్, చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది, దాంతోనే వాటిని బెదిరించే ప్రయత్నం చేస్తే ఆ ఎడంచేయి కుడి చేయని ఇలా క్రాస్గా వాటిని స్వింగ్ చేస్తూ, ఇలా ఊపుతూ, అటు ఇటు ఊపుతూ వాటిని అక్కడి నుంచి కాస్త దూరం వెళ్ళే ప్రయత్నం చేస్తారు. దాదాపుగా మీరు చూస్తే అదిగో దూరం వెళ్ళిపోతున్నప్పుడు కూడా అదిగో ఆ బ్రౌన్ కలర్లో ఉన్న ఆ కుక్క మీరు చూస్తున్నారు, అది ఫస్ట్ అటాక్ ఇచ్చింది రైట్ సైడ్ నుంచి. ఆ తర్వాత మీరు చూసుకుంటే మిగతావన్నీ కూడా వచ్చిన సందర్భం, అదిగో అదిగో అక్కడ మీరు చూడొచ్చు, అంతగా బెదిరిస్తున్న సందర్భం. దాదాపుగా మీరు ఒక కేవలం ఒక విధంగా చెప్పాలంటే శాంపుల్ మాత్రమే ఇది. దాదాపుగా అక్కడ మనకు అనిపిస్తుంది 9 అయినప్పటికీ మీరు చూస్తే మిగతా వెనకాల నుంచి వస్తున్నాయి. అక్కడ అదిగోండి, అదిగో పూర్తిగా రౌండప్ చేసేసి అదిగో 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 మీరు చూడొచ్చు, అదిగో అదిగో ఇంకొక 3 కుక్కలు యాడైన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఆ దాడిలో సదరు మహిళ కిందకు పడిపోయిన తర్వాత దాడిని తీవ్రతరం చేశాయి మొత్తం కుక్కలన్నీ కూడా. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ దాదాపుగా ఆ విజువల్ చూస్తే కనుక 1/2 గంట నుంచి 20 నిమిషాలు, ఇన్ఫ్యాక్ట్ అది మనం చూస్తే ఒక కాంప్లెక్స్కి అంటే ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లాగా మనకు అనిపిస్తుంది. అటువంటి సినారియోని అక్కడ అటువంటి పరిస్థితి, ఎందుకంటే అన్ని కార్లు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అక్కడ ఒక వ్యక్తి, ఒక కుర్రాడు అనుకుంటే ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ స్కూటీ మీద వచ్చిన తర్వాత అవి కొంచెం దూరం వెళ్ళాయి. ఆ తర్వాత ఇటు వెనకాల మీరు చూస్తే ఒక కారులో ఒక కారు వెహికల్ ఒక వెహికల్ వస్తుంది. వెహికల్ వచ్చిన తర్వాత అక్కడ ఒక మనిషి వీటిని చూస్తాడు. ఓకే, వెంటనే అదిగో 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 పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పరిగెత్తుకు వచ్చి వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చెదరగొట్టే ప్రయత్నంలో అప్పుడు ఆ మహిళ కాస్త సేఫ్ అయిందని అనుకోవాలి. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ మహిళ కాస్త ధైర్యాన్ని ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తాం రాత్రిపూట బయటకు వెళ్తున్నప్పుడు వీధులుగుండా, అంటే మనకి తెలియని దారులు కావచ్చు లేకపోతే కొత్త దారులు వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా గుంపుగా దాడి చేస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇవి మరీ ఎక్కువైపోయాయని చెప్పుకోవాలి. బేసికల్గా మధురా నగర్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే అమీర్పేట లాంటి ప్రాంతాల్లో కావచ్చు. బహుశా హైదరాబాద్లో ఎక్కడ చూసిన ఇటువంటి సినారీ ఉందని చెప్పడంలో అతిశయక్తి లేదు. ఒక్కసారి కామెంట్ బాక్స్లో మీరు కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. కుదిరితే నేను కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. నిద్రపోతున్న అధికారిని లేపే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడో ప్రమాదం జరిగి పిల్లల్ని పీక్కు తినే రోజులు కాదువి. అధికారులు మేల్కొనాలి. అధికారులు మొద్దు నిద్ర వీడాల్సిన సందర్భం. ఎందుకంటే ఈ విజువల్ సజీవ సాక్ష్యం ఇది. ఆ మహిళ బ్రతుకుంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏమైనా జరుగుంటే ఎవరి నిర్లక్ష్యం? ఇది ఒక కామన్ మ్యాన్ ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే సాధారణంగా రాత్రిపూట కావచ్చు, కాస్త ఒక్కసారి అధికారులు ఎవరైనా రాత్రిపూట ముసుగేసుకొని ఒక రౌండ్లు కొట్టే ప్రయత్నం చేయండి. మెయిన్ రోడ్ల మీద కాదు, సందుల్లో తిరిగితే పరిస్థితి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఈ విజువల్ సజీవ సాక్ష్యం అనే చెప్పుకోవాలి. అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యం ఇది. పిల్లల మీద దాడి జరిగితే పొలోమని పడిపోతాం అప్పుడు కాదు, ఇలాంటి సందర్భంలోనే మేల్కోవాలి. ఎప్పుడో పిల్లల మీద దాడి చేసి పిల్లల్ని పీక్కు తినే సందర్భాన్ని చూస్తాం. బహుశా ఈ పదం వాడినందుకు మీ అందరికీ కాస్త కలిచివేయచ్చు, కానీ ఇటువంటి పదాలు వాడినప్పుడు మాత్రమే
తలకెక్కే అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది. అవును, ఒక్కసారి విజువల్ చూడండి. అదృష్టం అనే చెప్పుకోవాలి, ఎందుకంటే కింద పడిపోయిన తర్వాత తనకి ఇంకా ఆ కెపాసిటీ, ఆ క్యాబిలిటీ మెయింటైన్ చేయగలిగారు సదరు మహిళ. ఎప్రిషియేట్ చేయాలి మనం నిజంగా మహిళ ప్రదర్శించిన ధైర్య సాహసాలకి. ఎక్కడక్కడ తన సహనం కోల్పోలేదు, ఎక్కడ భయపడిపోలేదు, కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ఈరోజు ఆ కుటుంబానికి ఆ మహిళ దక్కింది. ఏమైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యులు? జరగడానికి జరిగిన తర్వాత అదిగో మేము ఉన్నాం, యాక్షన్ తీసుకున్నాం అనే కన్నా ఒక్కసారి ఆ సంఖ్యలో ఉంటే కనుక ఎవరి నిర్లక్ష్యం? ఏదో నామకే వస్తుగా పనిచేస్తాం, చేతులు దులిపేసుకున్నాం అనే పరిస్థితి ఉందా అంటే అవుననే మాట వినిపిస్తుంది ఇటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటే కనుక. ఒకసారి లెట్స్ టాక్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం జిహెచ్ఎంసీకి సంబంధించి మీ పరిధిలో, ఎందుకంటే హైదరాబాద్ వాసులు చాలా తెలివైన వాళ్ళు. ఇలాంటి ఘటనలకు సంబంధించి రియాక్షన్ ఎలా ఉంటుందో, హైదరాబాద్ వాసులు ఘటనకు సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారో చాలా సందర్భాల్లో చూసాం. ఒక్కసారి మీ ప్రాంతాల్లో ఎలా ఉంది? మా ప్రదేశం ఇన్ఫ్యాక్ట్ అటు అమీర్పేట్ కావచ్చు, మధుర నగర్ కావచ్చు, ఇటు సైడ్ అదే సిచ్యువేషన్. రాత్రి ఎక్కడికైనా బయటికి వెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ ఆఫీస్ నుంచి మళ్ళీ తిరిగి రూమ్కి వెళ్ళాలన్న భయం వేస్తుంది. ఆ ఎస్ఆర్ నగర్ కావచ్చు, మధుర నగర్ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, ఇలా మెయిన్ రోడ్ నుంచి కాస్త లోపలికి వెళ్తే చాలు, ముందుగా గుంపుకి ఏవే స్వాగతం పలుకుతాయి. ఎప్పుడు అటాక్ చేస్తాయో తెలియదు, ఎవరిని పీక్కుతుంటాయో తెలియదు. అటువంటి సందర్భం ఉందనే చెప్పుకోవాలి. విజువల్స్లో మీరు చూస్తున్నారు అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి మరో నిలువట అద్దం. హైదరాబాద్ మణికొండలో దారుణం జరిగింది. మహిళపై వీధి కుక్కలు దాడికి దిగాయి. ఒకేసారి మహిళపై దాడి చేశాయి దాదాపుగా 20 కుక్కలు. తప్పించుకునేందుకు ఆ మహిళ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అదృష్టవశాత్తు ఆ మహిళకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు అనేది మనకు అందుతున్న సమాచారం. కేకలు పెట్టినా సరే ఎవరూ స్పందించలేదు చిత్రపురి హిల్స్లో. అవును, చిత్రపురి హిల్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ విజువల్స్ సంచలనంగా మారాయనే చెప్పుకోవాలి. చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. ఎక్కడో ఏ మారుమూల ప్రాంతంలోనూ కాదు, హైదరాబాద్లోని చిత్రపురి హిల్స్ మణికొండకు సంబంధించి చిత్రపురి. ఒక్కసారి విజువల్స్, ఎందుకంటే అన్ని కార్లే అక్కడ, అంటే అర్థమవుతుంది అక్కడ ఎటువంటి సినారియో, అది ఎటువంటి ఏరియా అర్థమవుతుంది. అటువంటి ఏరియాలోనే పరిస్థితి ఇలా ఉంటే కనుక ఇక బస్తీల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ మరి కాసేపట్లో మిమ్మల్నించే ప్రయత్నం చేశాను. నేను ఆల్రెడీ హైదరాబాద్ వాళ్ళని అడగడం జరిగింది, కమాన్ హైదరాబాద్ లెట్స్ టాక్. అవును, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, మీ ప్రాంతాల్లో మీ ఏరియాల్లో ఎటువంటి సినారియో ఉందో. ఎందుకంటే గళం విప్పితేనే మన గోడు వినబడేది, గళం విప్పితేనే మన భాష అర్థమయ్యేది అధికారులకి. ఎందుకంటే బహుశా ఆ విజువల్ చూస్తేనైనా అధికారులు కదులుతారేమో అని ఆశిద్దాం. కనీసం ఇప్పటికైనా ఒకటా రెండా, నిజంగా ఓ 2 నుంచి 4 గ్రామ సింహాలే చుట్టుముడితే కనుక భయపడిపోతాం, గుండె ఆగిపోతుంది ఒక్కసారి అయితే వాటి అరుపులకి. అలాంటిది నిజంగా విషిట్ ఎప్రిషియేట్ దట్ విమెన్, ఆ మహిళను మనం ఎప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే దాదాపు 9 నుంచి 10-12 కుక్కల్ని ఒక్కసారి విజువల్ చూడండి, ఒక్కొక్కటి ఏ స్థాయిలో ఉన్నాయో. కారణాలు ఎన్నైనా కావచ్చు, కానీ ఆ మహిళకి ఏమైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ఏదో ఘటన జరిగిన తర్వాత ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి మాట చెప్పి దులిపేసుకునేంత ఈజీ కాదు కదా. విజువల్ మీరు చూస్తున్నారు, అరికోస హైదరాబాద్, ఆ హైదరాబాద్కి సంబంధించిన మీ ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉంది అనేది మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్స్లో మీరు చూస్తున్నారు 1, 2, 3, 4, 5, 6, 7, 8 మీరు చూడొచ్చు అక్కడ ఎన్ని ఉన్నాయనేది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కానీ వెనకాల మీరు చూస్తే ఇంకొక 3 కూడా యాడ్ అవుతున్న పరిస్థితి, అంటే దాదాపు 10 కుక్కలతో అట్ ఏ టైం తను పోరాడాల్సి వచ్చింది. అదిగో అక్కడ చూడొచ్చు మీరు, తను పోరాడుతున్న క్రమంలో కింద పడిపోతుంది. ఒక్కసారి అప్పుడన్నీ మళ్ళీ బయలుపడతాయి, కానీ ఎక్కడ కూడా తన పేషెన్స్ని, తన సహనాన్ని ఆ మహిళ కోల్పోలేదు. కానీ ఇంకొక విషయం, ఆ తనలో మానవత్వం ఇంకా ఉంది, ఎక్కడా కూడా వాటిని కొట్టలేదు. ఈ విషయాన్ని కూడా అప్రిషియేట్ చేయాలి, వాటిని తప్పించుకునే ప్రయత్నం చేసింది తప్ప వాటి మీద ఎక్కడా కూడా అటాక్ చేసిన పరిస్థితి లేదు. అక్కడ బైక్స్ ఉన్నాయి,
లేకపోతే ఇంకేమైనా తీసుకోవచ్చు. తన ప్రాణాన్ని కాపాడుకునే క్రమంలో వాటిని బెదిరించే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఇన్ని సందర్భాలు ఉన్నాయి. ఎస్, అధికారులు తమ మొద్దు నిద్ర వీడాల్సిన పరిస్థితి. ఏదో నామకే వాస్తిగా చేశామా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, ఆ విజువల్సే సజీవ సాక్ష్యం. గతంలో చిన్నపిల్లల మీద దాడి చూసాం, ఇప్పటికీ కొన్ని ఏరియాస్లో అదే అంటున్నా. అధికారులు ఒక్కసారి మాస్క్ వేసుకోను లేకపోతే రాత్రిపూట 1 గంట 2 ఆ ప్రాంతంలో ఒక్కసారి గల్లీ గల్లీలోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. వెళితే కనుక మీకు అక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది. రాత్రిపూట హైదరాబాద్లో దొంగలకు కాదు భయపడుతుంది జనం, బహుశా వీటికి ముందు భయపడుతున్నారు. ఎటువంటి అతిశయక్తి లేదు ఈ మాట అనడంలో. ఎందుకంటే కనుక బైక్ మీద వెళుతున్నప్పుడు ఏ కుక్క ఏమో నుంచి వచ్చి ఏ మొక్క లాగేస్తున్న భయం, ఇదే సినారియో. బైక్ మీద వెళుతున్న వాళ్ళు కావచ్చు, 2-వీలర్స్ మీద వెళ్తున్న వాళ్ళు కావచ్చు, కొన్ని సందర్భాలతో కారు మీద వెళ్తున్నప్పుడు కారు మీద కూడా వచ్చేస్తూ ఉంటాయి. పిల్లల మీద దాడులు చేసిన సందర్భాన్ని చూస్తాం. ఎప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడకపోతే బహుశా చాలా ఇబ్బందికర పరిస్థితులు హైదరాబాద్ చూడాల్సి ఉంటుందేమో. చూద్దాం ఈ విజువల్ తర్వాత, ఈ ఘటన తర్వాత. అఫ్కోర్స్ మన దగ్గర నిఖాల్సైన అధికారులు ఉన్నారు, ఆ మాట కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ నిఖాల్సైన అధికారులు ఎప్పుడు కదలాలి? మొద్దు, ఇన్ఫాక్ట్ మొద్దు నిద్ర పోతున్న అధికారుల భరతం పట్టాలి. ఎస్, చూద్దాం హైదరాబాద్కి సంబంధించి మీ మీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తం అయితే మాత్రం హైదరాబాద్ మణికొండలో దారుణం జరిగింది. మహిళపై వీధి కుక్కలు దాడికి దిగాయి. ఒకేసారి మహిళపై దాడి చేశాయి దాదాపుగా 20 కుక్కలని చెప్పుకోవచ్చు. తప్పించుకునేందుకు మహిళ తీవ్ర ప్రయత్నం చేశారు. కేకలు పెట్టినా సరే ఎవరూ పట్టించుకోలేదు, ఎవరు స్పందించినమైనా. చిత్రపురి హిల్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీ కెమెరాల్లో ఈ ఫుటేజ్ రికార్డ్ అయింది. ఘటనపై స్థానికులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులపై విమర్శలు వెలువడుతున్నాయి.